లేరని అది ఏది లేకపోవడం దోషమేం కాదండి. ఆ లేకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే అనుభవించడమే. ఎందుకని బాధపడాలి? పద్మనాభాయ నమః దామోదరాయ నమః. జీవితంలో పద్మనాభుడంత గొప్పగా సంతానవంతుడవే, సుఖంగా ఉన్నా ఐశ్వర్యంతో ఉన్నా అలాగే ఉండు. దామోదరగా దరిద్రత్వం పట్టినా యజ్ఞోపవేతంతోనే మిగిలిన, నిజానికి యజ్ఞోపవేతం కంటే బ్రాహ్మణుడికి అలంకారం ఏదైనా ఉందా అసలు? వాడికి 100 కిరీటాలు పెట్టినా యజ్ఞోపవేతం లేకపోతే సాటి బ్రాహ్మణుడు గౌరవించరు. యాదవోడుగా లేదు, యజ్ఞోపవేతం లేదు, వాడికి ఏమిటి గౌరవం అంటారు? మరి అదే గౌరవం ఉండే, అది ఉంటే చాలండి, బ్రాహ్మణుడికి వేరే ఆభరణాలు అక్కర్లేదు. అంటే ఆస్థిత చాలు అనుకో. అలాగే సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ, నాలుగు పేర్లు గమనించండి. సంకర్షణుడు ఎవరండి? బలరాముడు. వాసుదేవుడు ఎవరండి? ఆయన తమ్ముడు కృష్ణుడు. ప్రద్యుమ్నుడు ఎవరండి? కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు, రుక్మిణీదేవికి పుట్టాడు. అనిరుద్ధుడు ఎవరండి? ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు. దీన్ని వైష్ణవ సంప్రదాయంలో ఏవో వ్యూహాలు అంటారు, అంత లోతుల్లోకి మనం వెళ్ళక్కర్లేదు. అవి అంత వెంటనే అంగీకరించాల్సిన విషయాలు కూడా కావు, అది పక్కనెట్టండి. సంకర్షణ అనే శబ్దానికి చాలా గొప్ప అర్థం ఉంది. బలరాముడు అలా పుట్టాడు. ఎందుకు? ఏడవ గర్భంలో, దేవకి గర్భంలో బలరాముడు పుడితే కంసుడికి తెలిస్తే వాడు చంపేస్తాడు కదా. అందుకని శ్రీ మహావిష్ణువు పుట్టడానికి ముందే ఏడవ గర్భంలో పుట్టిన వాడిని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టమన్నారు. అందుకని వసుదేవుడికి ఆ శక్తి ఇచ్చాడు, ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు. అందుకే ఇక్కడున్న పిండం అక్కడికి వెళ్ళిపోయింది. సంకర్షణ అంటే లాగబడింది, ఇక్కడి నుంచి అక్కడికి లాగబడింది అది. అందుకని బలరాముడు అక్కడికి వెళ్ళాడు. పైగా బలరాముడు ఎవరి అంశ? ఆదిశేషుని అంశ. ఆదిశేషుని శక్తి సంకర్షణ శక్తి. మన పురాణాల్లో భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడు అంటారు, అది గుడ్డి నమ్మకం కాదు, శాస్త్రీయమైన విజ్ఞానాన్ని అలా చెప్పారు. ఆదిశేషునికి 1000 పడగలంటారు, 1000 పడగలతోనూ మోస్తున్నాడు అన్నారు, మీరు గమనించండి. అలాగే సూర్యుడికి 7 కిరణాలు అంటారు, సప్తాశ్వరథమారూఢం. 7 గుర్రాలని చెప్పకూడదు, మామూలు ఊరికే బాపు గారు బొమ్మ కోసం చెప్పిన మాట అది. కశు అంటే గుర్రం కాదు, కిరణం అది. 7 కిరణాలు, సూర్యుని కిరణాలు 7 అని శాస్త్రజ్ఞులు ఒప్పుకున్న విషయం అది. ఎవడు 7 ఎందోది ఎవడో కనిపెట్టలేడు అక్కడ. 7 కిరణాలు కూడా పావులు అంటారు, 7 కిరణాలు పావులు. ఆ సప్త కిరణాలు పావులండి, సూర్యుని కిరణాలు పావులా, కింద భూమిని మోస్తున్నది పావులా. అంటే అర్థం ఏమిటండి? సూర్యకాంతి సూర్యుని ఆకర్షణ శక్తి వేయాలి కదా, మొత్తం భూమి అంతా ఆయన చుట్టూ తిరుగుతోంది, గురుత్వాకర్షణ శక్తే కదా, ఇంకేదైనా ఉందా? భూమి ఆకర్షణ వేరే ఉంది, భూమికి సూర్యాకర్షణ ఉంది కదా, లేదా ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతుందండి? ఈ ఆకర్షణ శక్తినే సంకర్షణ శక్తి అన్నారు. కర్షణ అనే శబ్దానికి ఆ చేరిస్తే ఆకర్షణ, సం చేరిస్తే సంకర్షణ. ఆ బలరాముడు ఆదిశేషుని అంశ అనడంలో ఉద్దేశం అది. ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు అంటే భూమి కింద ఓ పాము ఇలా పెద్ద సిట్టింగ్ పెట్టుకుని అట్టగొడుగులు ఎట్టుకు మొయ్యదండి, ఎవడు చెప్పడు అలాగ మహర్షులు, అజ్ఞాన మాటలు మాట్లాడద్దు. ఆ పురాణ కథ ఎందుకు చెప్పారు అంటే మొత్తం సూర్యకిరణాలతో ఈ భూమి ఆకర్షింపబడుతోంది, ఇది మొత్తం చుట్టేసింది. ఆ 7 కిరణాలు 1000 కిరణాలుగా మారి కింద నుంచి చుట్టేసి భూమిని భరిస్తున్నాయి. అందుకే భూమి ఎలా తిరుగుతోంది లెక్కగా సూర్యుడు చుట్టూ, సరిగ్గా తన చుట్టూ తనకు తిరుగుతోంది 24 గంటల్లో. ఆ పైన ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది 365 రోజుల్లో. ఈ సంకర్షణ శబ్దానికి అంత విశేషమైన అర్థం ఉందంటే విష్ణు సహస్రంలో ఎంత శాస్త్రీయ విజ్ఞానాన్ని నిక్షిప్తం చేశారో మనం గ్రహించాలి, అది విజ్ఞాన గ్రంథాలు. అలాగే సంకర్షణ బలరాముడు, మామూలుగా తీసుకుందాం కుటుంబ పరంగా, బలరాముడు ఆయనేట, కృష్ణుడు ఆయనేట తమ్ముడు కదా, ఆయన కొడుకు ప్రద్యుమ్నుడు ఆయనేట, ఆయన కొడుకు అనిరుద్ధుడు ఆయనేట. అంటే అన్నగారైనా తమ్ముడైనా తండ్రి అయినా తాత అయినా మనవడైనా ముని మనవడైనా అందరినీ భగవత్ స్వరూపంగా భావించు, అప్పుడు జీవితం హాయిగా ఉంటుంది. నీ ఇంట్లో మనవడు పుట్టాడు అంటే మా వంశం మా వంశం అని పోజు కొట్ట కూరికే, దేవుడు పుట్టాడు అంతే. అందుకే పాట పాడేటప్పుడు జో అచ్యుత ఆనంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద, నువ్వు పుట్టినవాడివి రాముడివి, నువ్వు గోవిందుడివి, నువ్వు అచ్యుతుడివి, ఆనందుడివైన నిన్న మొన్నటి వరకు ప్రతి తెలుగు తల్లి పాడిందమ్మా. ఇవాళ మన కర్మ గాలిపై ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అవై వండర్, వాడు చచ్చిపోతాడు అక్కడ అంగేయంగా. వాడికి అర్థం కాదు, మనకేమిటో తెలియదు, అదే కడుపులో దేవినట్టు ఉంటుంది పైగా. నువ్వు అచ్యుతుడివి, నువ్వు ఆనందుడివి, నువ్వు రాముడివి, నువ్వు గోవిందుడివి, నువ్వు పుట్టడం నేను అలా భావిస్తున్నా, రాముడు పుట్టినట్టుగా గోవిందుడు పుట్టినట్టుగా వెంకట్రావో పుల్లారావో పుట్టారని నేను అనుకోవడం లేదు అని ప్రతి తల్లి చెప్పింది అక్కడ. అలాగే నీ ఇంట్లో పుట్టిన శిశువుని పెద్దవాడైతే బలరాముడను, తమ్ముడైతే కృష్ణుడను, ఆయన కొడుకైతే ప్రద్యుమ్నుడను, ఆయన కొడుకైతే అనిరుద్ధుడను. ఇది ఈ నాలుగు నామాలకి అర్థం. అంటే వంశ పరంపర మొత్తం దైవమయంగా భావిస్తే ఇల్లు మొత్తం వైకుంఠం అయిందా లేదా?
అత్తగారిని కోడలను కోడలు అత్తగారిని అలాగే అన్నదమ్ములు మనమంతా దైవ స్వరూపులం ఒకే ఆత్మ ఇన్ని రూపాలు ధరించింది మనం ఇందులో దెబ్బలాడుకోవలసింది ఏం లేదు ఈ శరీరాల గురించి ఏదో పని నలుగురు ద్వారా జరగాలి కాబట్టి నలుగురు నాలుగు పనులు చేద్దాం అని సామరస్యంగా ఉంటే ప్రతి కుటుంబము వైకుంఠమే కదండి అధోక్షజాయ నమః పురుషోత్తమాయ నమః పురుషోత్తముడు అంటే మానవులలో ఉత్తముడు మగవాళ్ళలో ఉత్తముడు అనకూడదండి సాహిత్యంలో వేదంలో శాస్త్రంలో పురాణంలో కావ్యాల్లో ఎక్కడ పురుష శబ్దం వచ్చినా మనిషి అని అర్థం కానీ మగవాడని అర్థం కాదమ్మ పురుష సూక్తం పురుష ప్రయత్నం ఉద్యోగం పురుష రక్షణం ఇవన్నీ మనిషికి అర్థాలు ఆడవాళ్ళంతే మగవాళ్ళంతే అందరూ వస్తారు అలాగే ఇక్కడ పురుషోత్తమ అంటే మానవులలో మనం ఉత్తములం కావాలంటే అధోక్షజ అధ అక్షజ అంటే ఇంద్రియాలు అక్షములు అంటే ఇంద్రియాలు ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అవి ఎప్పుడు కింద ఉండాలి మనం పైన ఉండాలి అజ్ఞానం కింద తొక్కి పెట్టాలి అందుకే నటరాజస్వామిని మీరు గమనించండి కాలి కింద శిశువు ఉంటాడు శిశువుని తొక్కడం ఏంటండి శివుడు పైగా ఆ శిశువు శిశువులా ఉండడో వాడికి మిసాలు ఉంటాయి మీరు గమనించండి దక్షిణామూర్తిని గమనించండి ఆయన కాలుతో తొక్కి పెట్టుంటాడు శిశువుని బాలరాక్షసుడు బాలరాక్షసుడు ఏమిటి బాల్యం అజ్ఞానానికి సంకేతం రాక్షసత్వం తమో గుణానికి సంకేతం నువ్వు అజ్ఞానాన్ని తమో గుణాన్ని తొక్కి పెట్టకపోతే నీకు విలాసం అర్థం కాదు జ్ఞానం రాదు ఇది ఆ మూర్తి లక్షణం మనం అది గ్రహించుకోవాలి కానీ నటరాజస్వామి కింద వెండి బాలుని చేయించ బంగారం బాలుని చేయించ అట్ట బాలుని చేయించు నీకేమీ రాదు ఇక్కడ అనవసరపు గొప్పలు చెప్పద్దు ఇది పెద్ద విషయం కాదు వినాయకుడికేమో వెండి ఎలక బంగారపు ఎలక ఇవన్నీ ఆయన అడగలేదు వినాయకుడు వాహనం ఎలుక ఎలుక పేరేమిటండి ఎలక కాదు అది దాని పేరేమిటి అనింద్య అనింద్యక అనింద్యుడు ఆ ఎలుక పేరు అనింద్యుడండి అనింద్య అంటే అర్థం ఏమిటి ఎవరి చేత ఎప్పుడు నిందింపబడనివాడు కాబట్టి వినాయకుడికి వాహనమైంది ఆ ఎలుక మనం జీవితం మొత్తం మీద ఎవ్వరూ నిందించవలసిన అవసరం లేకుండా స్వచ్ఛంగా నీతిమంతంగా శీలవంతంగా బతికితే భగవంతుణ్ణి భరించగలిగిన శక్తి వస్తుందమ్మా అది వినాయక వాహనం లెక్క అది మానేసి మనం ఎలక్క పసుపు పూసేసి కుంకం పూసేసి దాని నిండా ఏదో మెత్తేసి దాని చుట్టూ ప్రదక్షిణం చేసేసి ఆ ఎలకను పట్టుకుని పీకేసి ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ ఇంకా ఎలకను ముట్టుకుంటే పుణ్యం తోక పట్టుకుంటే పుణ్యం ఇటు నుంచి ముట్టుకోవాలి అటు నుంచి ముట్టుకోవాలి నువ్వు ఎటు నుంచి ముట్టుకున్నా ఒకటే దానికి చికాకు తప్పితే ఏం లేదు అక్కడ అనింద్యక దాని పేరు అది నీ జీవితంలో అనింద్యుల్లో బతుకును నువ్వు ఎలకవుతావు వినాయకుడికి వాహనం అవుతావు భగవంతుణ్ణి వహించే శక్తి మనకు ఉండాలంటే మన జీవితం స్వచ్ఛంగా ఉండాలండి చిత్తశుద్ధి ఉండాలండి వంకర ఆలోచనలు పెట్టుకుని దేవుడు పూజ చేయొద్దండి అప్పుడు ఎన్ని జన్మలు చేసినా ఒకటే అది అందుకని అధోక్షజాయ నమః పురుషోత్తమాయ నమః నువ్వు మనుషులలో ఉత్తముడివి అనింద్యుడివి కావాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండవలసింది నారసింహాయ నమః అచ్యుతాయ నమః నారసింహమూర్తిగా ఉన్నప్పుడు మీరు గమనించండి నరసింహస్వామి ఎలా ఉంటారండి జంతువు కదా సగం సింహం పైగా పూర్తిగా జంతువు కూడా కాదు సగం సింహం సగం జంతువు సగం మనిషి కానీ ఏం చెప్పారు నరసింహస్వామి విగ్రహం మీరు ఎప్పుడైనా చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇక్కడ ఉండాల్సిందే విష్ణు సహస్రం కూడా వస్తుంది నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ నారసింహ వపుకు శ్రీమాన్ నరసింహస్వామి అవతారం ధరించినప్పుడల్లా శ్రీమాన్ లక్ష్మీదేవి ఆయనతోనే ఉంది అంటే మొగుడు సగం జంతువు సగం మనిషి అయినా కూడా ఆవిడ ఒళ్ళోనే కూర్చుందమ్మ మా ఆయన ఏమిటో ముసలాడు అయిపోతున్నాడు తెల జుట్టు వస్తుంది రంగేసుకోమంటే వినడు ఇలా అనకూడదమ్మ వేసుకోడు అసలు సగం మంది మొగాళ్ళు జుట్టుకి రంగే ఎందుకు వేస్తారంటే ఆ ఆడాళ్ళకి నచ్చదేమో అని వేస్తారు లేకపోతే వేజరు వాళ్ళు ఇది పెద్ద ఫీలింగ్ ఇక్కడ అందులో చాలామంది మొగాళ్ళకి పెళ్ళానికి నచ్చడం ముఖ్యం కాదు ఊళ్ళో వాళ్ళకి నచ్చడం ముఖ్యం ఇక్కడ పైగా ఈ కర్మ కొద్ది ఈ రంగేసేది పెళ్ళామే వీడికి తెలిసి ఈవిడు తెలిసిపోయింది ఇక్కడ ఎందుకు ఆ రంగు పనిలేక భర్త జుట్టు నెరవని ఎలా ఉండని మీసాలు పెరగని గడ్డాలు పెరగని వాడు మనం ఊగుడా కాదా వదిలేస్తామా ఆయన మత్స్యావతారంలో ఉన్నా కూర్మావతారం తాబేలుగా ఉన్నా చేపగా ఉన్నా చివరికి వరాహ అవతారం వరాహ లక్ష్మీ నృసింహస్వామి పంది ఆకారం అండి లక్ష్మీదేవి అక్కడే ఉందండి ఆ దశలో కూడా ఆవిడ వదలలేదు ఆయన నిత్యానపాయిని అంటారు లక్ష్మీదేవిని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఆయన ఏ అవతారం ధరించని నువ్వు పంది వేషం వేసావు నాకు నచ్చలేదు సాటి పేరంటాళ్ళ మధ్యలో ఇబ్బందిగా ఉంది ఐ డోంట్ లైక్ అనలేదు ఆవిడ లక్ష్మీదేవి
అలా అంటే మనం ఆవిడకి దండం పెట్టాల్సిన పనే లేదు. అక్కడ ఆయన మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, సగం జంతువు సగం మనిషి అవతారం, వామనావతారం, అలాగే శ్రీరామావతారంలో ఏకపత్ని వ్రతం, కృష్ణావతారంలో బహుపత్ని వ్రతం, అన్నింటినీ ఆవిడ భరించింది. అన్నీ స్వామి లీల కోసం చేస్తున్నాడు. ఇవన్నీ నిజానా ఏమన్నానా? మా ఆయనే వైకుంఠం వైకుంఠమే, మా విష్ణువు మా విష్ణువే అని ఒకే ఒక నమ్మకం భర్త మీద ఉంచిందమ్మ. నారసింహ నమః అచ్యుతాయ నమః, ఆయన చ్యుతి లేనివాడు కాబట్టి ఎన్ని వేషాలైనా వేస్తాడు. చ్యుతి అంటే నాశనము తగ్గిపోవడం. అచ్యుతాయ నమః, చ్యుతి లేదు ఆయనకి. అసలు స్థితి నుంచి జారిపడ్డు, విష్ణు స్థితి నుంచి జారిపడ్డు ఆయన కాబట్టి వేషాలన్నీ ఆయన వేస్తాడు. నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, జనార్దనాయ నమః అంటే జనుల్ని రక్షించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు. ఉపేంద్రాయ నమక, ఉపేంద్రుడు అంటే ఇంద్రుడికి తమ్ముడైన వాడు, దేవతల్లో రెండవ వాడు అంటే ఇంద్రుడు పాలకుడు, మొత్తం మూడు లోకాలకి పాలకుడు. ఆయనకి సోదరుడుగా ఆయన ఈయనకి బాధ్యతలు అప్పగించాడు. అంటే విష్ణువే మొత్తం జగత్ పాలకుడు, జనాల్ని కాపాడేవాడే కదా జగత్ పాలకుడు అంటే. అంటే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళందరూ ప్రజల్ని రక్షించడం మన పని తప్ప మనం శాశ్వతంగా అధికారంలో ఉండడం మన పని కాదు. ప్రజలకు ఉపయోగించిందో లేదా అంతే కావాల్సింది. మనం అధికారంలో ఉంటే ఉంటాం, పోతే పోతాం, అది పెద్ద విషయం కాదు. అది నేను ఇలా ఉంటాను, ఇష్టమైతే ఓట్లేయండి, లేకపోతే లేదని చెప్పాలి తప్ప. ఎలా అయితే ఓట్లేస్తారు, పైగా ఇంక ఎంత దరిద్రంగా తయారైందంటే గెలిచేవాడికే టిక్కెట్ని ప్రకటించేస్తున్నారండి. గెలిచేవాడా? నీకు కావాల్సింది ధర్మాత్ముడా? ధర్మాత్ముడు కావాలని ఒక్కడండి. గెలిచేవాడు కావాలి, గెలిచేవాడు కావాలి. ఎవడైనా టిక్కెట్ కోసం వస్తే గెలవగలవా, డబ్బు ఎంత ఖర్చు పెడతావు అడిగేస్తున్నారు మొహమాటం లేకుండా. ఇంకా రాజకీయాలు ఎలా బాగుపడతాయండి? గెలిచేవాడు కావాలి, ప్రతి వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. అక్కడ పైగా సర్వేలు, 100 సర్వేలు నిర్వహించడం, ఎక్కడ వీడు గెలుస్తాడా గెలవడా అంతే సర్వే. గెలచడం గెలవడం గెలవకపోవడం కాదండి. మీకు ఉభయ గోదావరి జిల్లాలోనే జరిగిన పరిణామం మీకు తెలుసు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. బాగా ధనవంతులందరూ రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు. ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీలు ఎవరు నెగ్గారండి? మహానుభావుడు సూర్యారావు గారు నెగ్గారు. ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఎంతో సేవ చేశాడు, చాలా పేదవాడు. ఇప్పటికీ దాన ధర్మాలే ఆయన. ఇప్పటికీ ఒంటి మీద చొక్కా ఇచ్చేసే రకమైన సూర్యారావు గారంటే. మొన్న ఏదో సభలో ఆయన నాకు దర్శనమిస్తే ఆయన నాకు దండం పెట్టబోతున్నా, పెట్టకండి పాపం నేనే పెడతానని చెప్పాను. నేనే పెడతాను, మీరు చేసిన దాన ధర్మాలు మేం చేయలేదని ఆయన పొంగిపోయాడు. నిజంగా ఆయన ఒక సామాన్య ఉపాధ్యాయుడండి. రాత్రిపూట గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో పనిచేసి సాయంత్రం వరకు ట్యూషన్, బడేజా కూడా ట్యూషన్లో చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే ఆయన చలికాలంలో తూ మీద ఎవరో పడుకున్నట్టండి, చొక్కా లేదుటండి. ఈయన చొక్కా తీసి వాడి మీద కప్పి వెళ్ళిపోయాడండి ఆయన. అటువంటి మహానుభావుడమ్మ సూర్యారావు గారంటే, మన గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. మరి ఇతర అధికార పార్టీల వాళ్ళు వీరెవరికో ఇచ్చారు, వారెవరికో ఇచ్చారు. ఒకరు గ్లాసులు పంచారు, ఒకరు కంచాలు పంచారు. ఇవన్నీ ప్రజలు పక్కనెట్టేసి, ఉపాధ్యాయ సోదరులు ఇవన్నీ పక్కనెట్టేసి ఆయనకు ఓటేశారు. అప్పుడు గ్రహించి అధికార పార్టీ వారు ఆయన కౌగురించుకున్నారు. కౌగురించుకోక ఏం చేస్తారు ఇంకా? అంటే అర్థమైపోతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే, నిజాయితీ కలిగిన రాజకీయం కోరుకుంటున్నారు. ఆ నాయకులకు అది ఇవ్వడం ఇష్టం లేదు. అలా ఇస్తే మనం మిగలం ఎక్కడ? అందుకని రాజకీయాల్లో రావాల్సిన మార్పు ఏమిటంటే, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, విష్ణువుకి ఇంద్రుడు, విష్ణువు ఇంద్రుడికి తమ్ముడైనా కూడా ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఎలా చేయాలో అలాగే పరిపాలన చేశాడు, తేడా చెయ్యలేదు. మూడు లోకాలని అలాగే పాలించాడు. జనుల్ని పీడించడం మన పని కాదు, జనుల్ని పోషించడం మన పని అనుకున్నాడు ఆయన. అందుకే జనార్దనుడు, ఉపేంద్రుడు, చివరిగా హరయే నమః, శ్రీకృష్ణాయ నమః ఒక రహస్యం చెప్పి ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తా. ఈ 2 నామాలు చాలా గొప్పవి, చిన్నవి చివరివి కాదు, చివరివైనా చిన్నవి కాదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. హరయే నమః, సమస్తం హరిస్తాడమ్మా, ఇది గొప్ప నామం. అంటే ఎవడు దగ్గరికి రాడు, ఇంకా సమస్తం హరిస్తాడు. ఎలా హరిస్తాడు? కృష్ణాయ నమః కర్షతీతి కృష్ణ వ్యుత్పత్తిది, ఆకర్షిస్తాడు, ఆకర్షిస్తాడు. అందుకే మన దైవ రూపాలలో, ఆకర్షించే రూపాల్లో శ్రీకృష్ణుడిని మించిన రూపం లేదండి. మనం శివుణ్ణి చూసి, రాముణ్ణి చూసి, ఇంకో అయ్యప్ప స్వామిని చూసి, కుమారస్వామిని చూసి ఓ పెద్ద వ్యామోహానికి లోనవుతామో లేదో చెప్పలేం. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అలా నుంచుని వేణువు వాయిస్తూ ఉంటే, మా ఇంట్లో కృష్ణుడు బొమ్మ చూసే నేను పొంగిపోయి భజన చెప్పా, ఏం ఆకర్షణ అయ్యా. చెంచత్క అంచన కర్ణకుండల భుజా సంఘని శివై,
ఇలా మీరు తల ఉంచాడండి, ఈ కర్ణకుండలాలు ఈ భుజాలకు తాగుతున్నాయి. అప్పుడు వచ్చింది నాకు ఈ మాట, చెంచత్ కాంచన కర్ణకుండల భుజా సంఘన శివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరమునన్ మీటింపుసున్ కీలింపుసున్ మీటుసున్ చెంచత్ కాంచన కర్ణకుండల భుజా సంఘన శివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరమునన్ కీలింపుసున్ మీటిసున్ నెంచత్ పల్లవ మోహనాంగుళుల నెంచత్ పల్లవ మోహనాంగుళుల విన్యాసంబులం చూపి రమ్మన్ సున్బిల్చి మమ్ము రమ్మన్ సున్బిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన. శ్రీకృష్ణుడు చూస్తే బృందావనం చూసినట్టేనండి. ఇక్కడ ఈయన మెడ వంచి వాయిస్తూ ఉంటే మీరు గమనించండి, ఈ కర్ణకుండలాలు భుజాన్ని తాగుతూ ఉంటాయి. చెంచత్ కాంచన కర్ణకుండల భుజా సంఘర్షివై, ఆ బంగారపు కుండలాలు ఈ భుజాన్ని ఇలా తాగుతూ ఉంటే ఒరుసుకు ఉంటే ఎంత బాగుందయ్యా. వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుసున్ మీటుసున్, సరిగ్గా వేణువు వాయించడానికి ఈ పెదవి కొంచెం వంచాలి. అలా దొండ పండు పెట్టినట్టు పెడితే అది మోగదు, దాన్ని కొంచెం ఇలా వంచాలి, కొంచెం వంకరగా, మరీ వంకరగా కూడదు. అందుకని కించిత్ కుంచిత కొంచెం వంగింది. అటువంటి పెదవి మీద వేణువుని పెట్టి వాయిస్తున్నాం, మీటుసున్ కీలింపుసున్ మీటుసున్. అప్పుడు యొక్క నించత్ పల్లవ మోహనాంగుడుల వేణువాదనంలో ఎప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయే, చాలా సున్నితంగా తాకించాలి, మొత్తం మూసేయకూడదు, అలాగనే మొత్తం తెరిచేయకూడదు. మన ఆశమనంలాగే సరిగ్గా ఇలా మూసి మూయినట్టు, తెరిచి తెరవనట్టు చాలా అందంగా వాయిస్తారండి ఆ వేణువాదనం చేసేవారు. ఊరికి బోరా పెట్టి ఊదడం వేరు, ఇది వేరు. ఆ చిగురాకుల కంటే మెత్తగా ఉన్న వేళ్లతో ఆ రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఏమి నాదాలు పలికిస్తున్నావయ్యా. రమ్మన్ చుంబించి త్రిభంగిగా నిలిచితో శ్రీకృష్ణుడు వేణువాదనం చేస్తుంటే మీరు చూడండి, మూడు వంపులు ఉంటాయి శరీరంలో. మెడ ఇలా వంగి ఉంటుంది, ఆయన నడుము ఇలా వంగి ఉంటుంది, ఈ పాదాలు సరిగ్గా ఇలాగా కుడి పాదం ఎడవ పాదం మీదకి వస్తుంది. దానినే నారాయణ తీర్థులు వర్ణిస్తారు, వ్యత్యస్త పాదార వింద విశ్వవందీత మూకుంద విశ్వస్త పాదారవింద విశ్వవందీత మూకుంద. ఎందుకుంటుందో తెలుసా? పాదారవిందాలు ఇలాగా, దాంట్లో సైన్స్ ఉంది, ఆరోగ్యం ఉంది. మన రెండు కాళ్ళు ఒక కొలతలో ఉండవండి, మనం నమ్మలేము ఆ విషయాన్ని, కానీ పరమ సత్యం. ఎవరి రెండు చేతులు కూడా ఒకే కొలతలో ఉండవు. అంగుళంలో ఆరో వంతేనే తేడా ఉంటుంది, కుడి చేయికి ఎడమ చేయికి. ఒలింపిక్ గేమ్స్లో క్షణాలు లెక్క పెట్టినట్టుగా అంగుళాలు లెక్క పెట్టి కురిస్తే తెలుస్తుంది, కుడి చేయి ఎడం చేయి ఒక్క పొడుగుతో ఉండవు, కుడికాలు ఎడంకాలు ఒకే పొడుగుతో ఉండవు. కాబట్టే మనం అటెన్షన్ పొజిషన్ ఉంటుంది, రెండు కాళ్ళు దగ్గరికి పెట్టి 5 నిమిషాలు మించి నిలబడలేము, ఓ కాలు పక్క వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, లేకపోతే ఉండలేము. చాలా కష్టం అలా నిలబడ్డం. సైనికులు నిలబడతారు తప్పనిసరి, కానీ మనం కొంచెం నిలబడ్డావుడే 2 నిమిషాలు కాగానే ఈ కాలో పక్క వెళ్ళిపోతుంది సైడ్కి. ఎందుకంటే దాని లక్షణం, రెండు కాళ్ళు ఒకలా ఉండవు, రెండు చేతులు ఒకలాగా ఉండవు. ఇక ఊరికే ప్రపంచం అంతా ఒకలా ఉండవు ఎలా సాధ్యమండి? ఎవడంటాడు ఆ మాట? ఎలా ఉంటుందో అలా ఉంటుంది, దాన్ని బట్టి ఉండు. అందుకే ఎక్కువసేపు నిలబడి వేణువు వాయించాలంటే ఈ కాలు ఇలా జరపాలి, లేకపోతే ఇలాగే పెట్టి ఢిల్లీ మాస్టర్ చెప్పి అటెన్షన్ అన్నప్పుడు వేణువు వాయించదు, వెదురుబెత్తం మోగుతుంది అక్కడ. అందుకని ఇలా పెడితే అదో అందం. అందుకని ఈ వంపు ఈ వంపు ఈ వంపు త్రిభంగి అన్నారు. సరిగ్గా మొత్తం సృష్టి అంతా అంతే త్రికూటాలు. మీరు మనిషిని పరిశీలించండి, మెడ ఒక శిరస్సు ఒక భాగం, ముండం ఒక భాగం, పాదాలు ఒక భాగం, మూడే భాగాలు. జంతువును పరిశీలించండి, శిరస్సు ఒక భాగం, వీపు ఒక భాగం, కాళ్ళు ఒక భాగం, మూడే భాగాలు. చెట్టును పరిశీలించండి, వేళ్ళు ఒక భాగం, కాండము కొమ్మలు రెమ్మలు ఒక భాగం, కాండం ఒక భాగం, కొమ్మలు రెమ్మలు ఒక భాగం. పువ్వును చూడండి, రేకులు ఒక భాగం, మధ్యలో కేసరాలు ఒక భాగం, దాని మధ్యలో మకరందం ఒక భాగం. పండును గమనించండి, పై తొక్క ఒక భాగం, లోపల గుంజు ఒక భాగం, మధ్యలో గింజ ఒక భాగం. ప్రతిదీ త్రయాత్మకం త్రయాత్మకం త్రయాత్మకం. అందుకే మనకి 3 సార్లు ప్రదక్షిణం, 3 సార్లు ఆశమనం, 3 సార్లు హారతి ముమ్మాటికి చెప్పా. ఇది ఎందుకంటే ఈ 3 గ్రహించడం కోసం, అంతకంటే ఇదే త్రిగుణాత్మకత. అందుకే త్రిభంగిగా అటువంటి కృష్ణుడు అలా నిలబడి ఆయన ఆకర్షిస్తాడు మొత్తం అందరినీ. 1000 మంది గోపికలేమిటండి, పురుషులు కూడా పడిపోయారు వెళ్ళక్కడ ఆ దివ్యమంగళ రూపానికి. అలాగ మన్ని కూడా శ్రీకృష్ణుడు ఆకర్షించి ఏం చేస్తాడో తెలుసా? బాంబు లాంటి మాట చెబుతా, మొత్తం హరిస్తా. భాగవతంలో ఏకాదశి స్కంధంలో స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు, ఉద్ధవా శివుడికి నాకు తేడా ఏమిటంటే శివపూజ చేస్తే ఎవరికైనా మొత్తం సంపదలు ఇస్తాడు, నా పూజ ఎవరన్నా చేస్తే మొత్తం లాగేస్తా ఆ విషయం చెప్పేసి అన్నాడు. చెయ్యాలో అక్కర్లేదో నిర్ణయించుకోండి, కానీ చెయ్యాలి. ఎందుకంటే
శివుడు మొత్తం ఇస్తాడు ముందు ఆయన పరీక్ష, ఎలా ఉంటావో చూస్తాడు. కృష్ణుడు మొత్తం లాగేస్తాడు, పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు. ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు, లాగేసి ఈయన పరీక్షిస్తాడు. రెండు ఎగ్జామినేషన్లే, ఒకటి క్వార్టర్లీ ఒకటి హాఫ్ ఇయర్లీ అంతే తేడా. ఒకటి 3 నెలల పరీక్ష, ఒకటి 6 నెలల పరీక్ష. నీకు ఐశ్వర్యం ఇచ్చినా సరే శివుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతుంది. ఐశ్వర్యం ఉంది కదా అని శివుడిని మర్చిపోయావనుకో మొత్తం సంహారం, రుద్రం, ప్రళయం అయిపోయినట్టే లెక్క. అనవసరంగా ఇచ్చే నీ సన్నాసి కంటాడు. ఇచ్చినా మర్చిపోకూడదు దేవుణ్ణి. ఆ దేవుడు ఇచ్చిందండి మనకెక్కడదండి అని మన ధ్యానంలో మనం ఉండాలి. అలాగే భగవంతుడు విష్ణువు ఏం చేస్తారంటే మొత్తం ముందు పేదవాడిని చేసేస్తాడు, కుచేరుడే లెక్క. అంత స్నేహితుడండి. ఆయన వచ్చి అడగడం ఏంటండి, ఈయన కాపాడద్దా? కాపాడలేదు. ఆయన వచ్చాక కూడా ఆయన చెప్పలేదు. ఆయన కాళ్ళు కడిగాడు, అన్నం పెట్టాడు. తద్దినం భోజనం పెట్టినట్టుగా 4 కూరలు 4 బచ్చళ్ళు అన్నం పరవాన్నం గారెలు అన్నీ వేసి పెట్టాడు. ఎలా వచ్చో ఛార్జీలైనా ఇవ్వలేచ్చే వరకు పంపించాడు. పంపించాడు, 1 రూపాయి ఇవ్వలేదండి. ఆడు గౌరవించాడు. రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది, ఇంత గౌరవం ఏమిటని. వెళ్ళిపోతూ సుగ్రీవుడు మన కుచేరుడు పాజిటివ్ థింకింగ్ ఏమనుకున్నాడంటే అనుకూలంగా ఆయన, ఏమిటి స్వామి అన్ని ఇచ్చాడు, అన్నం పెట్టాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసమే కదా వచ్చింది మనం అని. ఏమోలే, ఎందుకు ఇవ్వలేదంటే ఇంతవరకు పేదవాడిని కదా, ఒక్కసారిగా సంపదలు ఇస్తే నాకు గర్వం పెరుగుతుంది, అందుకే స్వామి నాకు ఇవ్వలేదు అనుకున్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్. మనం ఒక పూజ చేస్తాం, 9 రాత్రులు చేస్తాం, చేశాక అన్ని చేసాం, ఏం కలిసి వచ్చింది అని కూర్చుంటాం. ఇక్కడ మనకి జన్మ కలిసి రాదు, ప్రతీది మనకు కలిసి రావాలి, వెంటనే రావాలి, కొరియర్లో రావాలి. ఆ కలిసి రావడం కూడా ఆలస్యమైతే కుదరదు, స్పీడ్ కొరియర్లో వచ్చేయాలి. దేవుడి గుడికి ఇంత చేసాం, మనం ఇంత చేసాం, పళ్ళకి మోసాం, మనకి ఏమొచ్చింది అంటారు. ఇక్కడ ఏదో రావడం కోసం చేయిద్దమ్మా. కుశీరుడు అలా అనుకోవాలి, ఇవ్వకపోతే నాకు గర్వం వస్తుందని ఇవ్వలేదేమో అనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి 20 అంతస్తుల మేడ, 27 మంది పిల్లలు కూడా యూనిఫారం వేసి టెక్నో స్కూల్లో చేరిపోయారు. ఫీజు ఎవడు కట్టాడో తెలియదు. వాళ్ళ ఆవిడ అంతకంటే శుభ్రంగా శ్రావణ మాసం పట్టుచీర కచ్చాపోత చీర కట్టేసి కాసుల పేరు వేసుకుని సర్వాభరణాలు వేసుకుని ఆవిడ ఉండి ఇంకా ఇంట్లో 7 వారాలు నగలు ఉన్నాయని చెప్పింది. ఇవన్నీ ఎలా వచ్చాయో తెలియదు. భగవద్ అనుగ్రహం అంటే అలా ఉంటుంది. భగవంతుడు చెప్పడమ్మా, చేస్తాడు ఖచ్చితంగా, చేసి చూపిస్తాడు. హరించడం ఎందుకు హరించాడు? కుచేరుడు పేదవాడైనా నన్ను స్మరిస్తాడా లేదా అని హరించాడు. ఒక్కసారి ఇచ్చాడు. శివుడు ఒక్కసారి ఇస్తాడు, ఇచ్చి ఏం చేస్తాడైనా? వీడు నన్ను మర్చిపోతాడు, ఇంకా జోగి కదా, బూడిదిగా నా గుడికి రాడు, ఇంకా వదిలేయడు. అప్పుడు మొత్తం లాగేసి శ్మశానంలో తీసుకెళ్ళిపోతాడు. రారా అబ్బాయి, ఇద్దరం కలిసి కూర్చుందాం అక్కడ. అంటే ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు, తీసుకుని ఆయన పరీక్షిస్తాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇది కేశవనామాల పరమార్థం. ఇవి విష్ణు సహస్రంలో మొత్తం మీద మీకు ఒక ఈ నామాలన్నీ కలిపి ఒక 50-60 నామాలు అవుతాయి. అందుకని విష్ణు సహస్రం ప్రారంభం నుంచి 3 రోజుల్లో ముఖ్యమైనటువంటి విశేషాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇది మీ మనస్సును ఏమాత్రం విశాలం చేయగలిగిన, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్థిక స్థితికి అతీతంగా, అన్నిటికీ అతీతంగా, మనుషులందరినీ సమానంగా భావించేలా చేసిన అంతా రామమయం అనే భావన మీలో ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.